అధికాలం పూట ప్రార్థనలో ప్రవేశించకంటే ముందు కొన్ని లేఖనాలు ధ్యానిస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గమనించండి, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. తర్వాత 7వ వచనం. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ళు నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమారితో చెప్పాను. గమనించండి, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ మాట గమనించండి. దేవుడు మన లోపల కోరింది ఫలభరితమైనటువంటి జీవితం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. 15:2. నాలో ఫలింపని ప్రతి తీయను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దీని యొక్క వాక్యం గమనించండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేని ఒక వాక్యం గమనించండి. ప్రభు మన జీవితంలో కోరింది ఫలము, ఫలభరితమైనటువంటి జీవితం. ఈ ఫలభరితమైన జీవితం లేనటువంటి ప్రతి చెట్టును నరకబడును అని రాయబడింది కదా. ద్రాక్ష తోటలో ఎంతో ప్రేమతో సంతోషంగా అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు తోట యజమానుడు. ప్రతి సంవత్సరం ఆ యొక్క అంజూరపు చెట్టున పండ్లు వెతకడానికి వస్తున్నాడు కానీ ఆ చెట్టున ఫలములు ఏమి కూడా కనిపించట్లే. బహుశా యజమానికి చిరాకు వచ్చింది అనుకుంటాను. అందుకని ఏమన్నాడు, ఇదిగో ఈ చెట్టు మూలంగా ఏల నిస్సారం అయిపోవాలి, కాబట్టి చెట్టును ఏం చేయండి, నరికివేయండి అంటని చెప్పాడు. కాబట్టిలారా, జీవము గల దేవుడు మన జీవితంలో కూడా కోరింది ఫలము, ఫలభరితమైనటువంటి జీవితం. అందుకనే ఏం ఫలం ఫలించాలంట, మత్తయి సువార్త 3వ అధ్యాయం రాయబడింది. మారు మనసుకు తగిన ఫలము అని రాయబడింది. మారు మనస్సుకు తగినటువంటి ఫలం,
ఒకప్పుడు ఎలాగైనా ఉన్నాయేమో కానీ ప్రభునేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, ప్రభునేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తంతో కడగబడిన తర్వాత కావాల్సింది మంచి ఫలము. ఆ మంచి ఫలమే మారు మనసుకుతైనటువంటి ఫలము. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. ఇంతకుముందు చెడ్డ ఫలాలు ఫలించాం, ఇంతకుముందు చెడ్డవారమై ఉన్నాం, ఎందుకంటే అపవాది సంబంధులమై వాని అనుచరులమై వాని యొక్క ఇష్టానికి లోబడిన వారమై అపవాది సంబంధులమై ఇష్టానుసారమైనటువంటి ఫలములు ఫలిస్తూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు వారిని అంగీకరించాం, యేసుక్రీస్తు వారు కలవరిశిలో కార్చిన ప్రశస్త రక్తంతో పాపాలు పరిహరించబడ్డాయి, కడగబడ్డాం, దేవుని పిల్లగా చేయబడ్డాం. చేయబడిన తర్వాత దేవుడు మనలో కోరింది ఏంటి? ఫలం. ఏ ఫలం? పాత ఫలములు కాదు, మంచి ఫలములు, అంటే సత్క్రియలు. సత్క్రియలైనటువంటి ఫలము, మంచి కార్యములైనటువంటి ఫలం. దేవుని పిల్లలకి ఎప్పుడు మంచి చేయాలి, కానీ కీడు చెడు ఎప్పుడు చేయకూడదు, నష్టం ఎప్పుడు చేయకూడదు. అన్యాయము, అక్రమము, లోక సంబంధమైనటువంటి ఇది ఎప్పుడు కూడా చేయకూడదు. ఆ దేవుడు మనలో కోరినటువంటిది మంచి ఫలం దేవునికి అవసరం. మంచి వారమై ఉండాలంటే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైంది. అందుకని ప్రారా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మారు మనసుతోటువంటి ఫలము ఫలించండి. గలతి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది ఏంటి మరి? ఆత్మ ఫలం అని రాయబడింది. ఆత్మ ఫలం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనేటివి. అక్కడ 9 ఫలాలు చూస్తాం. కాబట్టి ఆత్మ ఫలము దేవునికి ఇష్టమైంది. అందుగురించనే మన జీవితంలో కూడా దేవుడు చూస్తాడు దేన్ని, ఆత్మ మంచి ఫలము, ఆత్మీయమైనటువంటి ఫలము, దేవునికి అంగీకారమైనటువంటి ఫలము మన జీవితంలో పూట ఉందా లేదా అనేది దేవుడు చూస్తాడు. చాలామంది మారు మనసు పొందామంటారు, కానీ వారి జీవితంలో పూట మార్పు ఉండదు, పరివర్తనం ఉండదు. వారి క్రియల్లో, వారి మాటల్లో, వారి చూపుల్లో, వారి తలంపుల్లో, వారి జీవిత నడవడిలో ఎంత మాత్రం కూడా పరివర్తనం ఉండదు, మార్పు ఉండదు. అలాంటి జీవితం దేవునికి అంగీకారమైంది కాదు. సో ఇలా గుర్తించండి, ప్రభు మనలో ఇంకను దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకు? ఇక నైనా ఫలిస్తావేమో నని, ఫలభరితమైన జీవితమును కలిగి ఉంటావేమోనని దేవుడు మనల్ని ఇంకను జాలిపడి ఆయుష్కాలను పొడిగిస్తా ఉన్నాడు. అందుకని కూడా మారు మనసు పొందావా? మారు మనసు తగినట్టే జీవిస్తున్నావా? దినాలు గడిచిన కొలది యేసుక్రీస్తు ప్రభువుల వారితో సహవాసం ఉంటే ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఫలిస్తున్నావా? ప్రేమించే గుణం, సంతోషించేటువంటి వ్యక్తిత్వం, సమాధానం కలిగి ఉండేది, తర్వాత దీర్ఘశాంతము. అక్కడ మనం చెప్పినటువంటి ఆ యొక్క 9 ఫలాలు, 9 రకాలైనటువంటివి మనకు కనిపిస్తాయి. అంత కూడా ఒక్కటే ఫలం, ఆ సుగుణాలు, ఆ లక్షణాలు కలిగినటువంటి ఫలం, అదే ఆత్మీయమైనటువంటి ఫలం. ఆ లక్షణాలు మనలో కనిపిస్తాయేమన్నాని కొన్నిసార్లు కనబడే కదా. కారణం ఏంటి? ఇంకను దేవుడు అన్నట్టు కాబట్టి మంచి ఫలాలు కావాలని ఆశించను, కానీ దానిలో ఏమున్నాయంట? యెషయా గ్రంథంలో చదువుకుంటాం, కారు ద్రాక్షలు కాసిందంట, శ్రేష్టమైన తీయటి మంచి ఫలములు దొరుకుతుందేమంటే అది కారు ద్రాక్షలు కాసింది, కాబట్టి చేదైన కాయలు కాసింది. కారణం ఏంటి? అందుకనే బ్లరా దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనలో దేవుడు కోరింది శ్రేష్టమైనటువంటి మంచి ఫలం. మనలో దేవుడు కోరింది మంచి ఫలం అయితే మనం కారు ద్రాక్షలు కాసే వాళ్ళంగా, కాని ఫలాలు ఫలించే వాళ్ళంగా ఉంటే ప్రయోజనం ఏంటి? దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? దానివల్ల దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? రాదు. అదే కాలం పూట దేవుని వాక్యం చెప్తుంది, మనలో పూట మారు మనసు తగ్గ ఫలం,
లేకుంటే ఫలం సత్కరించినటువంటి ఫలం ఫలిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుకుంటాం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని రాయబడింది. పరలోకమందున్న దేవుడు మన ద్వారా మహిమను పొందాలి, మన ద్వారా మహిమపరచబడాలంటే మళ్ళీ ఏమవసరం, ఫలభరితమైనటువంటి జీవితము అవసరం. అందుకనే మన జీవితం ఫలించే వాళ్ళముగా, యజమాని సంతోషపెట్టే వాళ్ళంగా ఉన్నామా లేక మన జీవితం ఫలాలు లేకుండా మూడుబారిందిగా గుడ్రాలు లాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావా? ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావు ఒకసారి పరీక్షించుకో. పరీక్షించుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఏంటంటే వలరా, ప్రభువుకు ప్రీతికరమైంది ఆత్మీయమైనటువంటి ఫలం. మనం విస్తరించుట, మనం అభివృద్ధి పొందుతా ఆత్మీయంగా, భౌతికంగా, మానసికంగా. కాబట్టి మనం విస్తరించడం దేవునికి ఎంతో ఇష్టం. ఆ విస్తరించేటువంటి స్వభావం స్థితి లేకుండా ఉంటే మన ద్వారా దేవుని నామానికి అవమానమే తప్ప ఆయన ఆయనకు బాధే తప్ప అంతకుమించి ఇంకోటేమీ కాదు. కాబట్టి ఎలా ఉంది విశ్వాసం జీవితం? దయచేసి పరీక్షించుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. ఒక్కరుగానే ఉంటున్నావా? ఇంకా నువ్వు రెట్టింపలేని విస్తరించలేని జీవితాన్ని కలిగి ఉంటున్నావా? అయితే పరీక్షించుకో. ఎందుకు ఫలించం కారణం ఏంటి? అందుకని రాయబడింది, ఆత్మీయంగా ఫలించకపోయిన కారణం ఏంటి? కారు ద్రాక్షలు కాశాయి, కారు ద్రాక్షలతో ఉన్న కారణం ఏంటి? దేవుని వాక్యం రాయబడింది, ఇంకా మీరు బహుగా ఫలించడం వల్ల దేవునికి మయం వస్తుంది. అలాగున్న యోహాను సువార్త 15వ అధ్యాయం రాయబడింది, తీగే ద్రాక్ష నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ ఫలింపరు అని రాయబడింది. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అని రాయబడ్డది. అందుకని మనం ఆయనలో లేకుంటే ఆత్మీయంగా ఫలించలేము. అంటే ఆయనతో సహవాసం లేకపోతే, ఆయనతో సన్నిహిత సంబంధ బాంధవ్యం లేకపోతే, జీవముగల దేవునితో మనకు సహవాసం లేకపోతే ఆత్మీయంగా ఫలించడానికి అవకాశం ఉండదు. ఎలాంటి వారితో సహవాసం ఉంటే అలాంటి లక్షణాలు వస్తాయి. దొంగలతో సహవాసం చేస్తే దొంగ లక్షణాలు వస్తాయి. అలాగునే మంచి వారితో సహవాసం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. అలాగునే ప్రభునేసుక్రీస్తు వారితో, జీవముగల దేవునితో మన సహవాసం ఉంటే మనం ఆత్మీయంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఫలభరితమైన జీవితం లేదు కారణం, ప్రభుతో నీకు సహవాసం లేదు, దేవునితో నీకు సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు. కాబట్టి ప్రేమటువంటి సోదరుడ సహోదరి, దేవుని యొక్క వాక్యం గుర్తించు. మనం ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలించడానికి అవకాశం ఉంది. మనం ఆయనలో నిలిచలేకపోతే ఆయన కొరకైన ఆత్మీయ ఫలాలు ఫలించడానికి అవకాశము లేదు, రాదు. కాబట్టి పరీక్షించుకో. దేవునికి వేరుగా ఉండి అడుగులు వేస్తున్నావా? శరీరానుసారంగా లోకరీతిగా భూ సంబంధమైన వాటి వైపు నీ జీవితం నడిపించబడుతూ ఉందా? అయితే పరీక్షించి ప్రభుకు అప్పగించుకో. దేవ వాస్తవమే, నా లోపట ఫలభరితమైన జీవితం నా లోపట్లేదు. దాని గల కారణం, నేను మీలో నాటబడి లేను, మీతో సహవాసం నాకు లేదు, మీతో సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేది నాకు లేదు, కోల్పోయాను. క్షమాపణ కోరి ప్రభులో నిలిచుండడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి, దేవునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడదము.